సామాజిక తత్వవేత్త సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం అందరికీ ఆదర్శమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం నెల్లూరు జిల్లా పదలకూరు పెట్రోల్ బంకు వద్ద ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఆ రోజుల్లోనే విద్య కోసం జ్యోతిరావు పూలే విశేష కృషి చేశారని, స్త్రీ విద్యను ప్రోత్సహించేందుకు తన భార్యను పాఠశాలకు పంపి ఉన్నత చదువులు చదివించారని పేర్కొన్నారు. గాంధీజీ కంటే ముందుగానే మహాత్మాని అందరిచే నీరాజనాలు అందుకున్న గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మొలబంటి శేఖర్, రావుల దసయ్యగౌడ్, ఊకోటి లక్ష్మీనారాయణ, పముజల శంకర్, చొప్ప వెంకటేశ్వర్లు, వైసీపీ నాయకులు, బీసీ నాయకులు పాల్గొన్నారు. అణగారిన వర్గాలు, వెనకబడిన తరగతుల కోసం తన జీవితకాలం పోరాటం చేసినటువంటి యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ పదలకూరు మండల కేంద్రంలో బీసీ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహించడం, వాళ్ళ కోరిని నెలకొల్పడంతో పాటు మహాత్మా జ్యోతిరావు పూలే గారిది సామాజిక భవనాన్ని కూడా నిర్మించి ఈరోజు ఈ పదలకూరు మండల కేంద్రంలో బహుశా రాష్ట్రంలోనే అరుదైనటువంటి విధంగా జ్యోతిరావు పూలే గారి విగ్రహం సామాజిక భవనం ఆనుకుని మైనార్టీస్ కోసం షాదీ మంజిర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు వాళ్ళ స్ఫూర్తిని కొనసాగించేందుకు, వాళ్ళ స్ఫూర్తిని భావితరాలకు నింపేందుకు స్థానికంగా ఉండేటువంటి యూత్ కమిటీస్ చేస్తున్నటువంటి, వెల్ఫేర్ కమిటీస్ చేస్తున్నటువంటి అనేక సందర్భాలలో పాపం వెనకబడిన వర్గాలకు సంబంధించి వాళ్ళకి స్కాలర్షిప్ నుంచి ప్రోత్సహించడంలో కానీ, పేద తరగతులకి అండగా నిలవడంలో కానీ పొదలకూరు బీసీ వెల్ఫేర్ కమిటీ ఒక వినూత్నమైనటువంటి పందాన్ని అనుసరిస్తూ 10 మందికి ఆదర్శంగా నిలిచినందుకు అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ. జన్మదిన శుభాకాంక్షలు. మాటల్లో మానవత్వం, నడకలో గాంభీర్యం, పేదలంటే అభిమానం, అందరినీ చిరునవ్వుతో కలిపించే మీ లైజం. తండ్రికి తగ్గ తల్లిడు, కాకాని ఆశయ సాధన కోసం కలిసి నడిచే శ్రామికుడు, యూత్ ఐకాన్, వైఎస్ఆర్సీపీ ముత్తుకూరు మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారికి హార్దిక జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, రాజకీయంగా, సామాజికంగా భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ షేక్ మస్తాన్, అగ్ని, వైఎస్ఆర్సీపీ మైనారిటీ నాయకులు బ్రహ్మదేవి, పల్లికుండ ప్రతాప్, వల్లూరు గ్రామ సర్పంచ్, అంకుపల్లి సుధాకర్, వైఎస్ఆర్సీపీ నాయకులు వల్లూరు, షేక్ జమీన్, కోఆప్షన్ సభ్యులు, ముత్తుకూరు మండల ప్రజాపరిషత్, కట్టా సుబ్రహ్మణ్యం, నాగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బ్రహ్మదేవి, షేక్ బషీర్, పొదలకూరు లెమన్ మార్కెట్ డైరెక్టర్. మనసున్న మంచి మనిషి అనునిత్యం అభివృద్ధిని ఆకాంక్షించే మా సోదర సమానులు ముత్తుకూరు వైఎస్ఆర్సీపీ యంగ్ టైగర్, మా ప్రీతమ నాయకులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని, మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అల్లంపాటి గోపాల్, ఉప సర్పంచ్, తాళ్లపూడి గ్రామ పంచాయతీ, దువ్వూరు హరికృష్ణ, తాళ్లపూడి గ్రామ సచివాలయం కన్వీనర్ అల్లంపాటి నాగరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు తాళ్లపూడి, కోట సుధీర్ యాదవ్, వైఎస్ఆర్సీపీ నాయకులు తాళ్లపూడి, గోనెల శ్రీనివాసులు, వైఎస్ఆర్సీపీ నాయకులు కప్పల గురువు. ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము. మంచి మనస్సుతో నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్సీగా గెలిపించిన మిమ్మల్ని అందరినీ నేనెప్పటికీ మర్చిపోలేను. ఈ నెల 12వ తేదీన బుధవారం అమరావతిలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయుచున్నాను. ఈ కార్యక్రమానికి మీరు తప్పక హాజరై నన్ను ఆశీర్వదిస్తారని మిక్కిలు ప్రార్థిస్తున్నాను. ఇట్లు మీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ.